సంవత్సరం అధిక శ్రావణ మాసం రావడంతో ప్రజలు అనుసరించవలసిన పద్ధతులను రామగుండం నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు కట గోపాలచార్యులు ప్రధాన కార్యదర్శి పాంచాలపు మహేంద్రచార్యులు వివరించారు. గోదావరిఖని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సోమవారం విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక శ్రావణ మాసం కావడంతో చాలా మంది ఫోన్ చేసి ఏం చేయాలని అడుగుతున్నారని తెలిపారు. అధిక శ్రావణ మాసం ఈ నెల 18 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ఉంటుందని, ఈ రోజుల్లో శుభకార్యాలు ఉపవాసాలు ఉండొద్దని సూచించారు. ఆ భగవంతుని ధ్యానిస్తూ ఉండాలని, అలాగే నిజ శ్రావణ మాసం ఆగస్టు 17న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు ఉంటుందని, ఈ నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ శుభకార్యాలు జరిపించుకోవచ్చని తెలిపారు. మరి అధిక శ్రావణ మాసం తేదీ 18వ తారీఖు 7వ నెల 2023 మంగళవారం నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభమవుతున్నది. అదేవిధంగా 16-8వ నెల 2023 వరకు కూడా ఈ యొక్క అధిక శ్రావణ మాసం కొనసాగుతూ ఉంటుంది. ఈ అధిక శ్రావణ మాసంలో ఎలాంటి కూడా శుభ కార్యక్రమాలు, వివాహాది ఉపనయన శుభ కార్యక్రమాలు కూడా ఎలాంటివి కూడా ఆచరించరాదు. మరి యొక్క అధిక శ్రావణ మాసంలో ఆ యొక్క విశ్వకర్మ భగవానుణ్ణి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండాలి. ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో మరి గత మాసంలో చేసిన దానాల కంటే మరి ఈ మాసంలో దానాలు చేసినట్లయితే కొన్ని కోట్ల ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది. అలాంటి ఫలితాన్ని అధిక మాసంలో దాన ధర్మాలు కానీ, పితృ కార్యక్రమాలు కానీ, ఇంకా తదితర కార్యక్రమాలు కానీ, దైవ కార్యక్రమాలు కూడా మరి ఆచరించవచ్చును. అదేవిధంగా నిజశ్రావణ మాసం ఆగస్టు 17 నుంచి నిజశ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంటుంది. మరి ఆ యొక్క నిజశ్రావణ మాసం 16 తారీఖు ఆ యొక్క ఆగస్టు 17 నుంచి ప్రారంభమై ఇంచుమించుగా 17 ఆ యొక్క సెప్టెంబర్ 17 తారీఖు వరకు కూడా ఆ యొక్క నిజ శ్రావణ మాసం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆ నిజ శ్రావణ మాసంలో అందరూ కూడా మీ యొక్క ఉపవాసాలు కానీ, వ్రతములు కానీ, నోములు కానీ, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మరి ఆచరించవచ్చును. మరి మనకు వచ్చినటువంటి అధిక మాసం ఏదుందో శ్రావణ మాసం. మరి శ్రావణ మాసంలో అధికము నిజము అనే రెండు వస్తున్నాయి. ఉన్నటువంటి జనాలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోలేక మాకు అడగడం జరుగుతుంది. మరి అధికంలో ఏం చేయాలి, నిజ శ్రావణంలో ఏం చేయాలి అనేది అడుగుతున్నారు. కనుక ఈ అధిక శ్రావణం అనేది మనకు 5 సంవత్సరాలకు 2 సార్లు రావడం జరుగుతుంది. అధిక శ్రావణం కానీ ఇంకా ఏ మాసమైనా కూడా మరి 12 మాసాలకు గురుదేవతలుగా అధిపతులు ఉంటారు. 12 మాసాలకు మరి అందులో అధిక మాసం ఉంది. ఈ అధిక మాసానికి విష్ణుమూర్తి అని మరి పురుషోత్తముగా మరి ఈ మాసానికి అధిపతిగా ఉండి ఒక మాసాన్ని ఉండడం జరుగుతుంది. మరి అధిక మాసంలో ఎటువంటి శుభకార్యాలు కానీ ఏవి చేయకూడదు. నిజ శ్రావణ మాసంలో మనం ఉండవలసిన శ్రావణ శుక్రవారాలు కానీ, తర్వాత ఉండండి ఈ ఒక్క బుద్ధులు కానీ ఏమున్నా కూడా నిజ శ్రావణ మాసంలో ఉండాలి. ప్రతి ఒక్క జనాలు కూడా అనుకుంటున్నారు మరి ఒక అధిక శ్రావణంలో మరి ఒక్క బుద్ధులు ఉండడమా, మరి ఎలా పాటించాలని కూడా అడుగుతున్నారు. అందుకే జనాలకు తెలియపరచడానికి ఈరోజు మేము ఈ అధిక శ్రావణ మాసంలో ఎటువంటి శుభకార్యాలు, ఎటువంటి ఒక బుద్ధులు కానీ, ఎటువంటి పూజా కార్యక్రమాలు కానీ చేయడానికి వీలు చేయరాదు. అదేవిధంగా నిజ శ్రావణ మాసంలో మీరు ఏవైతే చేస్తారో శ్రావణ శుక్రవారాలు కానీ, ఇంకెటు ఇతరత్ర శుభకార్యాలు కానీ మరి చేయాలని చెప్తున్నాం. కనుక ఈ సమావేశంలో విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం ముఖ్య సలహాదారులు పూసల సదానందంచార్యులు, గౌరవ అధ్యక్షులు ములకల గోవర్ధన శాస్త్రి, గొల్లపల్లి విజయ్ కుమార్, కొండపర్తి కరుణాకర్, రామగిరి శివరామకృష్ణ, ములకల సుధాకర్, మామిడిపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH, పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు.
24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమ రెడ్డి బిడిఎస్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్ళకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్ళకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని. 7660044330, 8142789678, 9010977664.